మన దేశం ఇప్పుడు రెండు మార్గాల మీద నడుస్తుంది. అవేంటంటే ఒకటి రాజకీయం, మరొకటి మూఢనమ్మకం. ఎందుకంటే మన దేశంలోని లైబ్రరీలలో అద్భుతమైన మహాగ్రంథాలు మరియు పుస్తకాలు చాలా వరకు దుమ్ము పట్టి ఏదో ఒక మూలన పడి ఉండడమే దీనికి ముఖ్య కారణం. సమాజంలో ఏదైనా ఒక విచిత్ర సంఘటన జరిగితే ప్రజలకి తొందరగా గుర్తొచ్చే అంశం మూఢనమ్మకమే. బట్ దాని వెనుక ఉన్న సైన్స్ విషయాన్ని అన్వేషణ చేసేంత సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రారు. అండ్ కొత్తగా ఆలోచించకుండా గొర్రెల మూఢనమ్మకంని ఫాలో అవుతారు. ప్రజెంట్ సొసైటీలో చాలామందికి తెలియని విషయం అండ్ తెలియని ఒక పదం ఏంటంటే హిప్నాటిజం. ఎస్, సైకాలజీ పరంగా హిప్నాటిజం అంటే ఒక మనిషిని మానసిక పరంగా తమ ఆధీనంలోకి వశపరుచుకొని తాత్కాలిక నిద్రలోకి పంపడం. అంటే ఈ హిప్నాటిజం అనేది ఏదో మంత్రాలు తంత్రాల ద్వారా చేస్తారు అనుకోకండి, ఇది మొత్తం సైన్స్ మీదనే నడుస్తుంది. హిప్నాటిజం అనేది మొత్తం కూడా మానవుని ఊహ మీద నడుస్తుంది. ఈ హిప్నాటిజం అనేది గ్రీకుల నిద్రదేవత అయిన హిప్నోస్ అనే పేరు నుండి పుట్టింది. అంటే ఇక్కడ హిప్నాటిజం అంటే ఒక రకమైన తాత్కాలిక నిద్రలోకి పోవడం కాదు, కాదు పంపించడం. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ స్టెప్ హిప్నాటిజం ఎక్స్పర్ట్ అయిన హిప్నాసిస్ట్ చెప్పినట్టే ఆపోజిట్ వ్యక్తి ప్రవర్తిస్తాడు, ప్రవర్తించాలి కూడా. హిప్నాటిజం అనేది ఒక రకమైన మానసిక వ్యాధులని నయం చేసే పద్ధతి. దీన్ని ఇలా యూజ్ చేసింది ఆంటోన్ మెస్మర్. సో ఈ మెథడ్ని మెస్మరిజం అని కూడా అంటారు. మన రోజువారీ కూడా హిప్నాటిజంకి మనకి తెలియకుండానే మంత్రముగ్ధులవుతున్నాం. కానీ మనకి అది సైన్స్ అని తెలీదు, ఏదో మూఢనమ్మకం అని అనుకుంటాం. ఇక్కడ ఒక అమ్మ తన జోలపాటతో పిల్లాడిని నిద్రలోకి వెళ్ళేలా చేస్తుంది. ఒక రాజకీయ నాయకుడు తాను చెప్పేవి కట్టుకథలైనా అతని మాటలకి ప్రజలు మంత్రముగ్ధులై ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తిరుగుతారు. కొన్ని సందర్భాల్లో మనకి నచ్చని విషయాల్ని బలవంతంగా మనం మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం. దీన్నే సెల్ఫ్ హిప్నాటిజం అని అంటారు. ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ హిప్నాటిజం గురించి ప్రేమలో పడడం, హిప్నాసిస్ స్థితిని పొందడం రెండు ఒక్కటే అని అన్నాడు. ప్రియురాలు ఏం చెప్తే అది చేస్తాడు ప్రియుడు. ఇక్కడ ప్రేయసి పట్ల అతనికి గల సమ్మోహనం అతన్ని ఒక మంచి హిప్నాటిక్ సబ్జెక్టుగా మారుస్తుంది. ప్రియురాలు పలికే ప్రతి అక్షరం పదం ఒక సజెషన్లా పనిచేస్తుంది. అతనికి ఆమెపై గల సమ్మోహనం శాతాన్ని బట్టి కార్యనిర్వహణ సామర్థ్యం వెలికి వస్తుంది. ప్రేమమైకంలో ప్రియుడు ఎలాగైతే లొంగి ఉంటాడో హిప్నాసిస్లో కూడా ఒక వ్యక్తి కట్టుబడి ఉంటాడు. ఇది అతనిలో సంసిద్ధతని పెంచుతుంది. హిప్నాటిజం అంటే ఒక రీప్రోగ్రామింగ్. అది ఎలా అంటే మన మెదడు ఒక కంప్యూటర్. మనకి ఊహ తెలిసే సమయానికే ఈ కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఉంటుంది. కంప్యూటర్లో నుండి వచ్చే ఫలితాలన్నీ ఆ ప్రోగ్రామింగ్ బట్టే ఉంటాయి. నువ్వు ఒక మొద్దువి అని ప్రోగ్రామ్ అందిస్తే అది అవును మొద్దునే అంటుంది. మన ఏకాగ్రత సామర్థ్యం, ఆలోచన వైఖరి, ప్రతిభా సామర్థ్యాలు, అభిప్రాయాలు అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలోనే ఉంటాయి. మన ప్రోగ్రాంలోని అంశాలు మనకి కీడు చేయవచ్చు, లాభాన్ని అందించవచ్చు, లేదా అనేక నష్టాలని కూడా అందించవచ్చు. మనకి కీడుని నష్టాలని కలిగించే వాటిని తొలగించుకొని వాటి స్థానాల్లో ఉపయోగపడే వాటిని పునఃప్రతిష్ఠ చేయడానికి ఈ రీప్రోగ్రామింగ్ అవసరం. హిప్నోసిస్ అంటే ఇదే. అంతేగాని ఇదొక మంత్రము తంత్రము అస్సలు కాదు. ప్రస్తుతం దీన్ని వాడుతూనే ఎందరో స్వాములం మంత్రగాళ్ళం అంటూ సొసైటీలో వాళ్ళ ఆటల్ని చెలాయిస్తున్నారు. ఇది తెలుసుకొని మూర్ఖుండా అటువంటివి నమ్మకుండా లాజికల్గా థింక్ చేస్తూ మూవ్ అనవడం నేర్చుకో.